మేడం గారు మీరు టెలిఫోన్ సార్ సార్ అంతే కదా ఓకే సార్ ఈ ప్రాంతం నుంచి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటం కోసం ప్రయాణ సౌకర్యం సరిగా లేనందువల్ల మైలవరం జమీందారు గారు సుధాకర్ రావు గారు అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పటి నుంచే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు ఈరోజు ఇబ్రహీంపట్నం డిపో నుంచి ద్వారకా తిరుమలకి బస్ సర్వీస్ ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశం చెప్పగానే స్పందించి ఈ బస్సు ఏర్పాటు చేసిన రెవెన్యూ మంత్రి గారు పేరు నాని గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అట్లాగే సంబంధిత అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ సర్వీస్ పట్ల ద్వారకా తిరుమల వెళ్ళాలంటే 2-3 బస్సులు మారి ఎక్కడెక్కడ వెయిట్ చేసుకుంటా చాలా సమయం తీసుకుంటా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళటం నేరుగా రావటం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అవకాశం కల్పించిన మంత్రి గారికి సంబంధిత అధికారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాజయ్యండి, రెండు చుట్టూ రండి. ఎక్కడైనా తిరగచ్చు. దాని ఎమ్మెల్యే అసలు డీలక్స్ దాంట్లో ఒక సీట్ ఉంటుంది, అది చివరి రాజ్యాన్ని రెండు చుట్టూ రండి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.